తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో 23 రకాల ఆహార ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది విజయ బ్రాండ్. మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మార్కెట్లోకి వీటిని విడుదల చేశారు. సాధారణ ప్రజలకు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నామన్నారు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి. రాబోయే రోజుల్లో పచ్చళ్లతో పాటు ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకొస్తామని చెప్పారు. విజయ బ్రాండ్ ను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. రకాల వంట దినుసులను ప్రవేశపెట్టడం జరిగింది. విజయ బ్రాండ్ వంట నూనెలతోటి ప్రారంభమైనటువంటి ఆయిల్ ఫెడ్ ఈ మధ్యనే ఒక నెల కిందటనే విజయ కిన్నెర వాటర్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన సరుకులను సరసమైన ధరలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 23 రకాల వంట ఉత్పత్తులను విజయ వంట గది లెక్క ఉండాలని చెప్పి ఇవాళ ప్రవేశపెట్టుకోవడం జరిగింది. ఈ 23 ఉత్పత్తులతోటి ఆగిపోతుందా ఇంత అయిపోయిందా అంటే కాదు. దీన్ని 100కు పైగా ఉత్పత్తులతోటి ప్రతి వ్యక్తికి కావలసినటువంటి వంటశాలలో ఎన్ని రకాల వస్తువులు అవసరమో అన్ని రకాల వస్తువులతోటి ఈ విజయ బ్రాండ్ను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. విజయ బ్రాండ్ తోటి ఏదైతే ఈ వంట ఉత్పత్తులు ప్రవేశపెడతా ఉన్నామో ఈ నాణ్యత అయితే వాళ్ళు పెట్టలేరు. వాళ్ళకంటే ఎక్కువ నాణ్యతకు మాత్రం తీసుకురావటానికే మేము ముందుకొస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియదు.